ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ యొక్క ఫలితమంటే. ప్రతీకారం తీర్చుకునేందుకు ఎన్నడూ ప్రయత్నించుకు. కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, అదే పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, 1 సారి మాట్లాడు. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాం. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం మాత్రమే. మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, మనకు ధైర్యం చెప్పేవారు బంధువులు, మన కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు. కానీ మనకు కనబడకుండా కన్నీళ్లు కార్చేవారు తల్లిదండ్రులు మాత్రమే. పాపాలు చేసి హాయిగా బతికేస్తున్న వారిని చూసి కర్మ ఏం చేస్తుందిలే, నేనే ప్రతీకారం తీర్చుకుంటే బాగుంటుందని భ్రమపడకు. రోజులు గడుస్తున్న కొద్దీ నీకే తెలుస్తుంది కర్మ అనేది పొరపాటు పడదని, సమయం కోసం వేచి చూస్తుందని. మనిషి జీవితంలో జననం సహజం, మరణము సహజమే. ఎవరైనా చనిపోతే చుట్టూ కొంతమంది ఏడుస్తూ ఉంటారు, అది కొద్ది గంటలు. ఆ తర్వాత మెల్లగా చనిపోయిన వ్యక్తి ఇక రాడు అని వారికి అర్థమవుతుంది. పోయినోళ్ళు తమ వెంట ఏమీ తీసుకువెళ్లరని మనకు తెలుసు. అయినా బ్రతికి ఉన్న మనకు అన్నీ కావాలనిపిస్తుంది. పేరు కావాలి, డబ్బు కావాలి, పక్కోడు ఎదుగుతుంటే చూసి కుళ్ళుకోవాలి. అందరినీ తొక్కిపడేసి మనమే పైన కూర్చోవాలి అనే దారుణమైన స్వార్థం ఒక్క మనిషిలోనే ఉంటుంది. ఈ ప్రపంచంలో చాలామందికి అర్థం కాని విషయం ఒకటి ఉంది. పేరు, డబ్బు ఇవి రావడం గొప్ప కాదు, అది కేవలం ఒక ముచ్చట అంతే. అది ఎంతకాలం ఉంటుందో తెలీదు. ఒకవేళ బ్రతికినంతకాలం ఉన్నా కూడా పోయేటప్పుడు వెంట పట్టుకొని వెళ్ళలేం. గుడికి వెళ్తే ప్రసాదం పెడతారు కదా, పేరు డబ్బు కూడా అంతే. అలా ప్రసాదం లాంటిదే, దాచుకునేది కాదు, ఓ చిన్న ప్రశంస లాంటిది మాత్రమే. దురదృష్టవశాత్తు డబ్బు పేరు కొరకు మనుషులు విడిపోతున్నారు, ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, ఒకరి గురించి మరొకరికి చెప్పుకొని తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు. జీవితం పట్ల అవగాహన ఉన్న వ్యక్తికి పేరు డబ్బు వస్తే మరిన్ని మంచి పనులు చేస్తారు, వాటిని అసలు నెత్తికెక్కించుకోరు. కానీ ఏమాత్రం అవగాహన లేని వ్యక్తికి పేరు డబ్బు వస్తే మాత్రం వెర్రవేగిపోతాడు, నాకు ఇంకా తిరుగులేదు అని అనుకుంటాడు, చివరకు పతనమవుతాడు. ఒక్కటి మాత్రం నిజం, అందరిది ఒకే రకమైన జీవితం కాదు. జీవితానికి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, మన ఆలోచనలోనే ఉంది. ఎవరి గురించి తప్పుగా ఆలోచించకూడదు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు. వీలైతే మనం ఎదుగుదాం, చేతకాకపోతే మన కలల ముందు సాగిపోతున్న ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉందాం. ఒక వ్యక్తి మనకు ఎలాంటి హాని చెయ్యకపోయినా అతని గురించి తప్పుగా ఆలోచిస్తున్నామంటే మొదట మన మీద మనకే సిగ్గువేయాలి. మన వ్యక్తిత్వంలో ఏదో లోపం చోటు చేసుకుందని
సరిచేసుకోవటానికి ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే మన జీవితానికి అర్థం, పరమార్థం ఉంటుంది.